సాధారణంగా మన అందరి జీవితం ఒకే విధంగా ఉంటుంది. మనం పుట్టి సర్టెన్ ఏజ్ రాగానే స్కూల్కి వెళ్తాం, తర్వాత కాలేజ్కి, తర్వాత జాబ్, తర్వాత మ్యారేజ్, తర్వాత పిల్లలు, మరలా వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ జాబ్, వాళ్ళ మ్యారేజ్, అగైన్ పిల్లలు. ఆల్మోస్ట్ అందరి జీవితాలు ఇలానే ఒక సైక్లిక్ ప్రాసెస్లా ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలానే మనం కూడా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, అలా మనకు తెలియకుండా మనమే ఒకే చక్రంలో తిరుగుతున్నాం. మోరోవర్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇండైరెక్ట్లీ మనకి ఇదే నేర్పుతుంది. ఇక్కడ మనకు తెలియనిది ఏంటంటే, మనకు తెలియకుండానే మనమంతా ఒకరు డిజైన్ చేసిన బాక్స్లో ఉండిపోతున్నాం. అసలు మనం ఎక్కడ జీవిస్తున్నాం, మన జీవితం ఏ క్వాడ్రెంట్లో ఉంది, మనకి వచ్చే ఇన్కమ్ ఏ క్వాడ్రెంట్ నుంచి వస్తుంది అనే విషయాలను రోబర్ట్ కియోసాకీ గారు రాసిన పుస్తకం ద్వారా నేను మీకు చెప్పబోతున్నా. అసలు ఈ క్వాడ్రెంట్స్ ఏంటి బ్రో, ఏం అర్థం కావట్లే. మనకు వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ద్వారా వీటిని 4 టైప్స్గా డివైడ్ చేయబడింది. ఫస్ట్ ఈ క్వాడ్రెంట్, ఎంప్లాయ్ క్వాడ్రెంట్. 2 ఎస్ క్వాడ్రెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్ క్వాడ్రెంట్. 3 బి క్వాడ్రెంట్, బిజినెస్ ఓనర్ క్వాడ్రెంట్. 4 ఐ క్వాడ్రెంట్, ఇన్వెస్టర్ క్వాడ్రెంట్. ఇప్పుడు వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. 1 ఈ క్వాడ్రెంట్, మనలో అధిక శాతం మంది జీవితాన్ని పూర్తిగా ఈ క్వాడ్రెంట్లోనే నేర్చుకుంటారు. అలానే జీవిస్తారు, ప్రేమిస్తారు మరియు వదిలేస్తారు. మన జీవిత విధానం మరియు సంస్కృతి పుట్టిక నుండి సమాధి వరకు ఈ క్వాడ్రెంట్లో ప్రపంచం ఎలా జీవించాలో శిక్షణ ఇస్తుంది. ఈ ప్రపంచం యొక్క ఆపరేటింగ్ ఫిలాసఫీ పూర్డడ్ అంటే నా నిజమైన తండ్రి నాకు నేర్పించారు. అలానే మీరు పెరుగుతున్నప్పుడు మీరు నేర్చుకునేవి కూడా అవే. పాఠశాలలకు వెళ్ళండి, కష్టపడి అధ్యయనం చేయండి మరియు మంచి గ్రేడ్లు పొందండి, గొప్ప కంపెనీలో మంచి బెనిఫిట్స్తో మంచి ఉద్యోగం పొందండి. అదేంటి బ్రో, పూర్ డాడ్, నిజమైన తండ్రి అంటున్నారేంటి? నా ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పా, రోబోట్ వాళ్ళ డాడ్ని పూర్ డాడ్, అలానే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడ్ని రిచ్ డాడ్ అని పిలుస్తాడని. అలా ఎందుకు పిలుస్తాడు అని తెలుసుకోవాలని ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టా, వెళ్ళి చూడండి. 2 ఎస్ క్వాడ్రెంట్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్వాడ్రెంట్. మరింత స్వేచ్ఛ మరియు సొంత నిర్ణయం అనే కోరిక వలన చాలామంది ఈ క్వాడ్రెంట్ నుంచి ఎస్ క్వాడ్రెంట్కి చేంజ్ అవుతున్నారు. ప్రజలు వారంతట వారే డబ్బును సంపాదించుకునేందుకు దీనిని ఎంచుకుంటున్నారు. ఎస్ క్వాడ్రెంట్ యొక్క రేంజ్ బేబీ సిట్టర్, టీనేజ్ ఫ్రీలాన్స్ నుంచి మొదలయ్యి కన్సల్టెంట్, ప్రైవేట్ ప్రాక్టీస్ లాయర్ వరకు ఉంది. వీరు గంటకి $8 లేదా సంవత్సరానికి $8,000 సంపాదిస్తున్నాం అనుకోవచ్చు. కానీ ఎస్ క్వాడ్రెంట్ అనేది ఒక ఉచ్చు లాంటిది. ఎస్ క్వాడ్రెంట్ కృతజ్ఞత లేని మరియు జీవించడానికి కష్టమైన ప్రదేశం. సింపుల్గా క్లియర్గా చెప్పాలంటే ఎస్ అంటే బానిసత్వం. మీ చేతుల్లో బిజినెస్ ఉండదు, బిజినెస్ చేతుల్లో మీరు ఉంటారు. 3 బి క్వాడ్రెంట్, బిజినెస్ క్వాడ్రెంట్. ఈ క్వాడ్రెంట్లో ప్రజలు పెద్ద వ్యాపారాలు సృష్టించడానికి వెళ్తారు. ఎస్ క్వాడ్రెంట్ మరియు బి క్వాడ్రెంట్ మధ్య డిఫరెన్స్ ఏమిటంటే, మీరు మీ ఎస్ బిజినెస్ కోసం పనిచేస్తారు, కానీ మీ బి బిజినెస్ మీకోసం పనిచేస్తుంది. బి క్వాడ్రెంట్లో నివసించి మరియు పనిచేసేవారు తమను తాము రిసెషన్ ప్రూఫ్ చేసుకుంటారు, ఎందుకంటే వారు తమ సొంత ఆదాయ వనరులను నియంత్రిస్తారు. 4 ఐ క్వాడ్రెంట్, ఇన్వెస్టర్ క్వాడ్రెంట్. ఇది రాకెట్ సైన్స్ కాదు. మోనోపోలీ ఆడటం ద్వారా ఐ క్వాడ్రెంట్లో ఎలా నివసించాలో రిచ్ డాడ్ నాకు నేర్పించారు, మరియు అది ఎలా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. 4 గ్రీన్ హౌసెస్ 1 రెడ్ హోటల్. 4 గ్రీన్ హౌసెస్ 1 రెడ్ హోటల్. అర్థమైనట్టే ఉంది, కానీ క్లియర్గా అర్థం కాలేదు బ్రో. అసలు ఈ క్వాడ్రెంట్స్ గురించి తెలుసుకోవడం ఎందుకంత ఇంపార్టెంట్? మనమంతా చాలా తరచుగా జాబ్ చేసే ప్రతి వ్యక్తి నుండి జాబ్కి రిలేటెడ్గా ఏదో ఒక కంప్లైంట్ వింటూనే ఉంటాం. చివరికి ఉద్యోగం చేసే వ్యక్తి వ్యక్తితో ఉద్యోగం మారాలి అని అనుకుంటాడే తప్ప క్వాడ్రెంట్ని కాదు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సేమ్ ఓల్డ్ కంప్లైంట్స్ అన్నీ అలా రిపీట్ అవుతూనే ఉంటాయి. అంటే జాబ్ చేంజ్ అవడం క్వాడ్రెంట్ చేంజ్ అవడం కాదనమాట. ఎగ్జాక్ట్లీ. మనమంతా చిన్నప్పటి నుండి ఇమేజ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈఎండ్ఎస్ క్వాడ్రెంట్లోనే పుట్టి పెరిగింది. అలానే బ్రతకడానికి కూడా ట్రైన్ అయింది, మంచి గ్రేడ్స్ తెచ్చుకో, మంచి ఉద్యోగం వస్తుంది, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అంటారు. కానీ ఈ గ్రేడ్స్ అవి బి క్వాడ్రెంట్లో ఎందుకు పనికిరావు.
ఫర్ ఎగ్జాంపుల్, లోన్ అవసరమై బ్యాంకు వెళ్తే వాడు నీ రిపోర్ట్ కార్డ్ని చూడడు, నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని చూస్తాడు. ఈ విలక్షణమైన ఉద్యోగ నిర్మాణాల నుండి దూరంగా ఉండి మీ సొంత ప్రవాహాన్ని సృష్టించడం వలన అది మిమ్మల్ని ఉత్తమ స్థితిలో ఉంచుతుంది. మీ శాలరీని లేదా ఇన్కమ్ని డిసైడ్ చేయడానికి మీకు బాసెస్ ఎవరూ ఉండరు, మీకు మీరే బాస్. అలానే ఎకానమీ మీద ఆధారపడవలసిన అవసరం కూడా లేదు. నువ్వు నీ ఇన్కమ్ని జనరేట్ చేయడానికి నువ్వు ఏ క్వాడ్రంట్ని ఎంచుకుంటావు అనేది నీ మైండ్ సెట్ అండ్ కోర్ ఫైనాన్షియల్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్వాడ్రంట్లో ఉన్న వ్యక్తికి కోర్ వాల్యూ సెక్యూరిటీ, అలానే ఎస్ క్వాడ్రంట్లో ఉన్న వ్యక్తికి ఇండిపెండెన్స్, అలానే బి క్వాడ్రంట్లో ఉన్న వ్యక్తికి వెల్త్ బిల్డింగ్, అలానే ఐ క్వాడ్రంట్లో ఉన్న వ్యక్తికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చివరకు బిల్ గేట్స్ చెప్పినట్టు నీవు ఒక పేద కుటుంబంలో జన్మించడం నీ తప్పు కాదు, కానీ అదే పేద కుటుంబంలో చనిపోవడం మాత్రం ఖచ్చితంగా ఆ తప్పు నీదే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, మొత్తం మీ చేతుల్లోనే ఉంది. జాబ్స్ మారుతూ అవే ప్రాబ్లమ్స్తో మీ మిగిలిన జీవితాన్ని 80% జనాల్లా గడపడమా, లేక మీరు ఉంటున్న బాక్స్ నుంచి బయటకు వచ్చి క్వాడ్రంట్స్ మారి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందుతారా అనేది మీ ఇష్టం. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.